నెరవేర్చే దిశగా ఈ సవరణ అనేది తొలి అడుగుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. అండ్ ఈ బెల్ట్ షాపులు అనేటివి పర్మనెంట్ గా లేకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం ఎప్పుడైతే ఈ మద్యం షాపుల్ని తానే మరి తీసుకురావటం వల్ల పూర్తిగా బెల్ట్ షాపులు ఉండవు, ఆ తర్వాత రేట్లు పెంచి తాగుబోతుల్లో ఒక నిరుత్సాహాన్ని కలిగించడమే కాకుండా ఆ తర్వాత దశల వారీగా మద్యం షాపుల్ని కూడా తీసేసి తాను ఏదైతే మాట ఇచ్చాడో మహిళల సౌభాగ్యాన్ని కాపాడేదానికి మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తానని దానికి అడుగులు వేసే దిశగా ఇది మొదటి అడుగుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఆడపిల్ల కన్నీళ్లు పెడితే ఆ ఇంటికి అరిష్టం అంటారు, అలాంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కన్నీళ్లు పెడితే రాష్ట్రానికి మంచిది కాదని ప్రతి ఆడపిల్ల కన్నీళ్లు తుడిచే విధంగా మరి ఈ యొక్క మద్యపాన నిషేధాన్ని తీసుకురావాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గత ప్రభుత్వంలో మీరు చూస్తుంటారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన మద్యం పాలసీ ప్రతి మహిళ కూడా చీకొట్టింది అధ్యక్ష. ఆయన 2014లో జూన్ 8వ తేదీ ప్రమాణ స్వీకారం చేసి తొలి 5 సంతకాల్లో బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తాను అని చాలా గొప్పగా సంతకం పెట్టాడు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఆయన దిగిపోయే నాటికి 40,000 బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే మరి ఆయన పరిపాలన ఎంత సిగ్గుమాలిన పరిపాలనో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అధ్యక్ష. తన సంతకాన్ని తానే అమలు చేసుకోలేని ఒక చేతగాని నిస్సహాయ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అనే ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మద్యం సిండికేట్లతో కుమ్మక్కై ఆడవాళ్ల జీవితాల్ని పసుపు పుంకుల్ని పన్నంగా పెట్టి మద్యాన్ని ఏరులై పారించారు. ఎంత దురదృష్టం అంటే అధ్యక్ష, దాదాపుగా గత 5 ఏళ్లలో 4,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్ని మూసేశాడు, అదే సమయంలో దాదాపుగా 40,000కు పైగా బెల్ట్ షాపుల్ని తీసుకొచ్చాడు అంటే అలాంటి మనిషిని ఏమనాలో మీరు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. 2 కోట్ల మంది మహిళల్ని అవమానించి వాళ్ళ జీవితాల్ని ఆడుకొని తొలి సంతకాన్ని కూడా అమలు చేయని ఈ పెద్ద మనిషిని మహిళలు క్షమిస్తారా అని కూడా అడుగుతున్నాను. ఒకసారి గతంలో మనం మద్యం అమ్మకాలను చూస్తే అధ్యక్ష, చంద్రబాబు గారు మద్యం మాఫియాతో కుమ్మక్కై 2022 వరకు అనుమతులు ఇస్తూ 2017లో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మద్యం బార్ షాప్ లైసెన్సులు ప్రతి ఏటా రెన్యువల్ చేస్తారు అధ్యక్ష, కానీ 2017లో 2022 వరకు మరి ఆయన లైసెన్స్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నాడు అంటే ఎంత లంచాలు తీసుకొని మద్యం సిండికేట్లతో కుమ్మక్కయ్యాడో మనం ఆలోచించాల్సిన విషయం అధ్యక్ష. ఆయన చెప్పాడు అధ్యక్ష, 2 రూపాయలకు 20 లీటర్ల మినరల్ వాటర్ని ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పాడు అధ్యక్ష. కానీ ఇంటింటికి మినరల్ వాటర్ ఇచ్చాడా లేదో కానీ ఇంటింటికి మద్యాన్ని మాత్రం ప్రవహింప చేశాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. బెల్ట్ షాపుల్ని వీధికొకటి సందుకొకటి గుడి బడి తేడా లేకుండా పెట్టేసి దాదాపుగా 5 ఏళ్లలో 75,000 కోట్ల మద్యాన్ని ఏరులై పారించారు. అలాంటి దుస్థితిని ఈ రాష్ట్రానికి పట్టించినందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఆఖరికి ఆయన ప్రభుత్వంలో ఉన్న ఎక్సైజ్ మంత్రి ఎంత దిగజారిపోయాడంటే అధ్యక్ష, బీర్ హెల్త్ డ్రింక్ అని చెప్పి ప్రచారం చేసుకొని మద్యాల్ని మద్యం అమ్మకాల్ని పెంచుకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారు అంటే వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం కానీ మహిళల పసుపు కుంకాలకు ఇచ్చే గౌరవం ఏంటో ఒకసారి మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. గతంలో మీరు చూస్తే 24 గంటలు ఏటీఎంలు ఉన్నాయో లేవో కానీ 24 గంటలు చంద్రబాబు గారి పరిపాలనలో ఎనీ టైం మందు దొరికే ఏటీఎంలు మాత్రం కనిపించాయి అధ్యక్ష. మద్యానికి పేదల్ని బానిసలుగా మార్చి వారి కష్టాన్ని వారి రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు అధ్యక్ష. యాక్చువల్గా అధ్యక్ష ఈ రాష్ట్రంలో అధికారికంగా 4,377 వైన్ షాపులు ఉంటే చంద్రబాబు హయాంలో పెరిగిన వాటితో 819 బార్లున్నాయి. ఆయన పాలనలో
40,000కు పైగా బెల్ట్ షాపులు అనధికారంగా ఉన్నాయి అధ్యక్ష. అంటే నారా వారి పాలన కాదు, ఇది సారా పాలన అని ప్రజలు ముద్ర వేసే విధంగా ఆయన పరిపాలించారు అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు మద్య పాలసీ వల్ల ఆడవాళ్ళ ధన మాన ప్రాణాలకి రక్షణ లేకుండా చేయటమే కాకుండా 5 ఏళ్లలో మహిళల పైన క్రైమ్ రేట్ ఎంత పెరిగిందో కూడా మనం రికార్డులు చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి మద్యం పాలసీ వల్లే ఈ మహిళల మీద క్రైమ్ రేట్ పెరిగిందనే దాంట్లో కూడా ఎటువంటి అతిశయక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన లిక్కర్ పాలసీ అమలు చేశాడు కాబట్టే చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కుక్కర్లో వేసి కుత్త కుత్త ఉడికించి పిండి చేసి వండ చేసి ఆ మూల కూర్చోబెట్టారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.